జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజోలు నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాజోలు నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ఇప్పుడు మళ్ళీ జగన్ హయాంలో అభివృద్ధి జరుగుతోందని అన్నారు. పార్టీ అధినేతే విజయం సాధించలేదంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పరోక్షంగా రాపాక వరప్రసాద్ విమర్శలు చేశారు. తాను గెలిచి పార్టీ నిలబడేది కాదని భవిష్యత్తులో ఆ పార్టీకి మనుగడ కూడా ఉండదని జనసేనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ కోసం ప్రయత్నించానని టికెట్ ఇవ్వడానికి జగన్ కూడా అంగీకరించారని రాపక వరప్రసాద్ చెప్పారు. అయితే తప్పనిసరి పరిస్థితిలో బొంతు రాజేశ్వరరావుకు వైసీపీ టికెట్ ఇచ్చారని తెలిపారు. దీంతో తాను ఖాళీగా కూర్చుని ఉంటే జనసేనకు సంబంధించిన కొందరు తన ఇంటికి వచ్చి పార్టీలో చేరాలని కోరారని తెలిపారు. గతంలో రాజులు నియోజకవర్గంలో ఎస్సీ ఓటింగ్ ఎక్కువగా ఉండేదని ఇప్పుడు కాపుల ఓటింగ్ పెరిగిందని తెలిపారు. ఈ క్రమంలో తాను జనసేనలో చేరినట్లు చెప్పారు. కూడా నేను వైఎస్ఆర్సీపీ తరపు నుంచి టికెట్ కోసం ప్రయత్నం చేశాను. నాకు పూర్తిగా ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ అందరూ మాటలు జరిగినాయి. తంగేటి గెస్ట్ హౌస్ కూడా నన్ను తీసుకెళ్లి పునీలో ఆయన నడుస్తున్నాడు. అప్పుడు ఏదో మాట చెప్పారు, ఇంత అమౌంట్ ఇచ్చి పెట్టుకోవాలి ఇలాగ అవుతుందని చెప్తే సరే అని అన్నీ ఓకే అయినాయి. తర్వాత ఎవడో మేము అక్కడ ఉండగానే మందులు కాల్చేసేది కదా, టికెట్ వచ్చేసింది, టికెట్ వచ్చింది. అప్పుడు రాజేశ్వరరావు గారు మళ్ళీ వెళ్ళి అడిగేసరికి ఇంకా ఆయన తప్పనిసరి పరిస్థితులు ఆయనకి ఇచ్చారు. నేను ఖాళీగా కూర్చుని ఉంటే జనసేన పార్టీ తరపు నుంచి నా దగ్గరకు వచ్చారు 500 మంది మా ఇంటికి వచ్చి మా పార్టీలోకి రండి మీరని చెప్పేసి అలా ఆహ్వానించారు. అయితే తాను ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు రాపాక తెలిపారు. ఆ సమయంలో తాను టికెట్ ఇవ్వలేకపోయానని సీఎం తనతో చెప్పారని వెల్లడించారు. అయినా పర్వాలేదు కలిసి పని చేద్దామని చెప్పారని తెలిపారు. అప్పటి నుంచి తాను వైసీపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. రాజోలు నియోజకవర్గానికి సీఎం నిధులు కేటాయించారన్నారు. ప్రస్తుతం తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కిందే నడుస్తున్నానని వరప్రసాద్ తెలిపారు. రాజోలులో 3 గ్రూపులున్నాయని తనదో గ్రూపు అని చెప్పారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెబితే ఏ గ్రూపులు గొడవలు ఉండవని చెప్పారు. తాను అందర్నీ కలుపుకుని పోతున్నట్లు తెలిపారు.